ఏదైనా బిజినెస్ పెట్టాలంటే మొదలు మంచి అడ్డా చూసుకోవాలి. మనం అమ్మే వస్తువుకి ఆ ఏరియాలో గిరాకీ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకోవాలి. డిస్కౌంట్లు ఆఫర్లు పెడితే బిజినెస్ పెరుగుతుందా, ఆయంత అప్పులలో మునుగుతామా అనేది గిట్లా చూసుకోవాలి. పుసుక్కున మాల్ అమ్ముడు ఒకటి ఏంది పరిస్థితి, మనం అమ్మేది కస్టమర్లకి నచ్చకుంటే ఎట్లా? ఇగో ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. కానీ ఒక దుకాణం పెట్టాలంటే గిండ్లా గింత గింత కూడా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఏడ పెట్టినా ఫుల్ గిరాకీ, ఉత్తమ కస్టమర్లు. ఇంతకి గదేందో చెప్పలేదు కదా, చెప్పినాకి ఇప్పుడు టైం అయిపోయింది. యూరి హాప్కార్ వాళ్ళకి ఫుల్ కిక్ వచ్చింది. పో మందు దుకాణాలకు దరఖాస్తులు పెట్టుకోమని అవాజేస్తే మంచి ధూపం మీద ఉన్న వాళ్ళు సల్లటి బీల్రకెగబడ్డ అట్టే ఎగబడ్డారు, నాకోటి నాకోటి అని. ఒక్క వైన్ షాప్ కు ఎంతో మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. బగ్గ మంది వస్తారనే దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇక ఏమున్నది, ఆప్కారు లాంబ్దాని అలుగు వారింది. 907 కోట్ల రూపాయలు కమాయించరు ఉత్త దరఖాస్తుల పేరు మీదనే. 2 ఏళ్ల కిందట తిప్పి కొడితే 400 కోట్లే వచ్చినాయి. ఇప్పుడు డబ్బులు దంచిరనుకో రాదుండ్రి. ఇంట్లో పెన్మిటి తాగితే ఏమంటారో గానీ దుకాన్లు పెట్టి మందికి మందు దాపిస్తందుకు మహిళలు కూడా చాలా మందే ముంగట్టుకొచ్చిర్రి తాపకు. ఇద్దరు అల్మగులలో ఎవరికొచ్చినా 2 ఏళ్ళు పైసలే పైసలు. మళ్ళా నష్టాలు లేని బిజినెస్ అని సోషల్ మీడియాలో ఆప్కార్ వాళ్ళు మస్తు ప్రచారం చేసిరి. అట్లా కొంతమంది దందాలకు దిగినట్టున్నారు. అట్లనే ఆంధ్ర మందు దందా రాయిలు కూడా ఇంత పుణ్యం కట్టుకున్నారు. తెలంగాణ బోర్డర్ జిల్లాలలో దుకాన్లు వాడుతందుకు చాలా మంది అప్లికేషన్లు ఇచ్చిండ్రట. ఆడ జగనన్ననే వైన్ షాపులు నడిపిస్తున్నాడు కాబట్టి ఇన్నేళ్ళు ఆ బిజినెస్లు ఉన్న వాళ్ళకు ఇప్పుడు తెలంగాణ పెద్ద దిక్కు అయింది. ఇక ఈ శుక్రవారం నాలు లక్కీ లాటరీ తీస్తారు. అందులో పేరు వెళ్తే దుకాణం లేదంటే 200 లక్షల మంది మందు దాయినం అనుకోవాలి. కానీ అప్లికేషన్ల మీదనే 900 కోట్ల ఆమదాన్ వచ్చిందని 6 నెలల కోపారి దరఖాస్తు తీసుకుంటామంటారో ఏమో మరి.